మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కొత్త పరీక్ష షెడ్యూల్ అయితే రావడం జరిగింది. కంప్లీట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీచర్ నియామక పరీక్షలు. కంప్లీట్గా వీడియో చూడండి. మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి. దీనికి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మీ ప్రిపరేషన్ని యథావిధిగా కొనసాగించండి, మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి అని చెప్పేది. ఇటువంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని కూడా ముందు నుంచి హెచ్చరించడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు, డిఎస్సి పరీక్షలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పులు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి. మెయిన్గా వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, పరీక్షలు మేము వాయిదా వేయాలనుకోవడం లేదు, అభ్యర్థుల మీద మాకు చాలా ప్రేమ ఉంది, మేము పరీక్షలు అనేవి కండక్ట్ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నాం అనే ఒక భావాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇదంతా కూడా ఎన్నికల కోసం జరుగుతున్న ప్రక్రియ. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాలి. డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు మొత్తం 10 సెషన్లలో పరీక్ష. ఇక్కడ మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలకి లైన్ క్లియర్ అయినట్లు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన లైన్ క్లియర్ అయినట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 7న టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇక్కడ పీఈటీకి సంబంధించిన, ప్రిన్సిపల్కి సంబంధించిన పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుంది. మార్చి 20 నుంచి పరీక్షలు రాయడానికి అభ్యర్థులు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ముందు నుంచే మనం చెప్తూ వస్తూ ఉన్నాం వెబ్ ఆప్షన్లకు సంబంధించి ప్రక్రియ గురించి. ఓన్లీ మీరు మీ జిల్లాని సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు, మీరు మీ జిల్లాని సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అక్కడ ఆ జిల్లాలో ఎక్కడైనా వీళ్ళు పరీక్ష సెంటర్ అనేది కేటాయిస్తారు. దాంతోపాటుగా మీరు ఏదైతే అప్లై చేసిన డిఎస్సి అప్లికేషన్, సొంత జిల్లాకి అప్లై చేసిన అప్లికేషన్, మీరు అప్లై చేసిన సొంత జిల్లా అప్లికేషన్స్తో మీరు రాసుకుంటే నాన్ లోకల్కి రాసుకోవచ్చు, లేదా లోకల్కి రాసుకోవచ్చు, ఏదో ఒకదానికి మాత్రమే రాసుకునే విధంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు అప్డేట్ అయితే ఇస్తారు. అక్కడ మీరు లోకల్ నాన్ లోకల్ ఏది రాయాలనుకుంటున్నారని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది, రెండింటిలో ఏదో ఒకటి. ఇక షిఫ్ట్లు సెలెక్ట్ చేసుకోవడం ఇటువంటి ప్రాసెస్ ఏముండదు. జస్ట్ మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు, ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. వాళ్ళే పరీక్ష కేంద్రం కానివ్వండి, షిఫ్ట్ కానివ్వండి, అవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మార్చి 25 నుంచి తమ హాల్ టికెట్స్ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 25 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే పెడతారంటూ కూడా మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకి అర్హులు కాదని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జియో నెంబర్ 11ను అర్హతలు మారుస్తూ కొత్తగా జియో నెంబర్ 22ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారంటూ కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్లు రావడం జరిగింది. చాలామందికి ఈ డౌట్ కూడా వస్తుంది, సార్ మనకి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు, ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి ఆ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కుదురుతుందా? ఇక్కడ మనం ఈ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు మొత్తం 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలకు సంబంధించి. ఇక్కడ ఎన్నికల వల్ల, ఎన్నికల షెడ్యూల్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్నికల కోడ్ వస్తే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకూడదు తప్ప ఉన్న నోటిఫికేషన్లకి పరీక్షలు కండక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఏప్రిల్ 15-20 లోపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ పరీక్షలు కండక్ట్ చేయడానికి ఇక్కడ చాలా క్లియర్గా షెడ్యూల్ అయితే ఉంది. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించవలసిన అవసరం అయితే ఉంది. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు మార్చి 30వ తారీఖు నుంచి పరీక్షలు రాయటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డేట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు ప్రభుత్వం ఈ డేట్ల ప్రకారం కండక్ట్ చేస్తుందని చెప్పేసి మనకి స్పష్టంగా తేదీలను అయితే విడుదల చేశారు కాబట్టి ఈ తేదీల ప్రకారం మీరు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ కొత్త షెడ్యూల్కి సంబంధించిన వివరాలు. సాక్షి అమరావతి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం, డిఎస్సి కోసం 2024 పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి అంటే మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ పరీక్షలను అయితే నిర్వహించేలా నూతన షెడ్యూల్ను రూపొందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గత నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి దీంతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో టెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షలకు డిఎస్సి పరీక్షలకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన పరీక్షల షెడ్యూల్ని సురేష్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి జేఈ ఇతర ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించారని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలని తగిన సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ను రూపొందించామని, దీన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేము పరీక్షలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మేము పరీక్షలు పెడుతున్నాం అని అభ్యర్థులకు ఒక స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మాదేం మిస్టేక్ లేదు, నోటిఫికేషన్ ఇచ్చేసాం, పరీక్షలు కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చేసామని చెప్పేసి చాలా వీళ్ళ తరపు నుంచి వీళ్ళు క్లియర్గా ఉన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. మార్చి 20వ తారీఖున వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది. మార్చి 25వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. మెయిన్గా వీళ్ళ పట్టుదలకి కారణం ఒకే ఒక విషయాన్ని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. 6100 పోస్టులు ఏవైతే ఉన్నాయో, 6100 పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ హయాంలో పరీక్షలు పెట్టకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అనుబంధ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తుంది. ఎప్పుడైతే ఇలా చెప్తారో ఇది రాజకీయ కోణాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ 6100 పోస్టుల భర్తీ అనేది ఈ ప్రభుత్వం భర్తీ చేసినట్లు కాకుండా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం భర్తీలోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకుండా డిఎస్సి అభ్యర్థులకి ఖాళీ లేకుండా చేసి డిఎస్సి అభ్యర్థుల్ని బిజీ చేసి ఈ బిజీ షెడ్యూల్ని అయితే ప్రకటించినట్లు మనకు తెలుస్తుంది. ఓకే, ఇక ఏదైనా జరిగితే జరిగిన తర్వాత చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్, లైవ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్లు సర్వం మీకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. జెట్ స్పీడ్తో ముందుకు దూసుకుపోవాల్సిన సమయం ఇది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి అన్ని కీలు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనకి టెట్కి సంబంధించి ఫైనల్ కీ అనేది మార్చి 14 తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పటికే టెట్కి సంబంధించి ఫలితాలు అనేవి ప్రకటించవలసి ఉంటుంది. ఆన్ టైంలో మార్చి 18వ తారీఖున మనకి టెట్కి సంబంధించి ఫలితాలు విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఫైనల్ నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని మార్చి 18 ఈ టైంలో టెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే టెట్లో పాస్ అయ్యారో వాళ్ళకు మాత్రమే డిఎస్సి రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్లు ఇష్యూ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ 2024 టెట్ క్వాలిఫై కావడం కోసం ఎదురు చూస్తున్నారో, గతంలో మీరు టెట్ క్వాలిఫైయర్ అంటే మీరు డైరెక్ట్గా డిఎస్సి రాసుకునే అవకాశం ఉంటుంది, నో ప్రాబ్లం. మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే కన్సిడర్ చేస్తారు. మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఆ టెట్లో వచ్చిన మార్కులనే కన్సిడర్ చేస్తారు. ఈ 2024 టెట్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకుని ఫైనల్ రిజల్ట్ అనేది మార్చి 18 ఈ టైం కల్లా విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయండి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయండి ramramesheducation.in అని వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా ఒక్కొక్క టెస్ట్ మీరు క్లిక్ చేసి అక్కడ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది, ఫినిష్ క్లిక్ చేసినట్లయితే ఆన్సర్లో మీకు డిస్ప్లే అవుతాయి. మన యూట్యూబ్ ఛానల్లో గ్రాండ్ టెస్ట్లు అనేవి 80 మార్కులకు సంబంధించి 160 బిట్స్ కండక్ట్ చేసే విధంగా, ఇంగ్లీష్కి సంబంధించి, విద్యా దృక్పథాలు సబ్జెక్టుకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు మన ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడతాయి, కాబట్టి ఉపయోగించుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఉన్న సమయం ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా, ఏ న్యూస్ వచ్చినా కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.